డీటెయిల్స్ చూస్తే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, ఇందుకోసం 25,000 మంది సిబ్బంది షిఫ్ట్ల ప్రకారం 40 గంటల పాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. పోలీసులతో పాటు బల్దియా, ట్రాన్స్కో, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమం కోసం కష్టపడ్డారని వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అర్ధరాత్రి తర్వాత కూడా శోభాయాత్రను తీశారని, ముఖ్యంగా బేగం బజార్, ఛత్రి, అబీబ్ నగర్ వంటి ప్రాంతాల్లో నిమజ్జనాలు త్వరగా పూర్తయ్యేలా తాము ఎంత చెప్పినా కొంతమంది మండప నిర్వాహకులు ముందుకు రాలేదన్నారు. అలాంటి వారితో మళ్లీ మాట్లాడతామన్నారు. నిన్న ప్రభుత్వం నిమజ్జనం కోసం ప్రత్యేక సెలవు ప్రకటించింది. నిన్ననే నిమజ్జనం పూర్తి చేసుకుంటే ఈ రోజు ఉద్యోగాలకు వెళ్లే సాధారణ ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదన్నారు. అలాంటి వారు వచ్చే ఏడాదైనా పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. కానీ పోలీస్ బందోబస్త్ పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్త్ ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈరోజు 10:30 అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము, 3 గంటల లాభం అయింది. దాని తర్వాత ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మండప నివాహకులు, ఎస్పెషలీ ఛత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేట్ ఆ ప్రాంతానికి చెందిన నిర్వాహకులు ముందుకొచ్చారు. వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు. అందుకే రాత్రి 10:30 ప్రాంతంలో నయాపూర్లు దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి. కానీ ఈ ఆలస్యం ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ జోన్లో కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగం బజార్, ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా, ఎంత మేము వారించినా వాళ్ళు ముందుకు రాలేదు. సో అటువంటి కారణాల వల్ల, అదే కాకుండా నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో గన్ హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం, ఏవైతే టస్కర్లు కానివ్వండి, డీసీఎంలు, లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం, ఆర్టీఏ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం.